మైనంపల్లి హనుమంతరావు మీడియా సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిలపై విమర్శలు గుప్పించారు। రాష్ట్రంలో ఇసుక మాఫియా ప్రభుత్వ సీలింగ్ భూములను ఎన్నికలకు 2 నెలల ముందు ఎన్ఓసి తీసుకుని లక్షల కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు। కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అవినీతిని బట్టబయలు చేసి జైలుకు పంపిస్తామని తెలిపారు। ఒకసారి ఈరోజు మీరు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది। కల్చర్లెస్ ఫెలో, వాడు ఏం మాట్లాడతాడో తెలియదు, మళ్ళీ ఏజ్కు గౌరవించాలంటాడు, ఏజ్కు తగ్గట్టు బిహేవ్ చేయాలి, నీకున్న నీ చెడ్డ గుణాలు మరి నాకు లేవు, ఒక్క గుణం ప్రూవ్ చేస్తే ఐఎమ్ గోయింగ్ టు క్విట్ పాలిటిక్స్ అని చెప్పి పదే పదే చెప్పాను। నేను ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో విమర్శించలేదు। ఈ బఫూన్ మంత్రిగాడు వచ్చి ఫస్ట్ మీటింగ్ పెట్టి ఇక్కడ నేను తిరుపతిలో ఉన్నప్పుడు ఇలా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు గోవింద అని। అరే యూజ్లెస్ ఫెలో, వెంకటేశ్వర స్వామి నాకు పర్మిషన్ ఇచ్చాడరా, ఈ పార్టీ పరిస్థితి బాగలేదని దేవుడే నాకు నిర్ణయించి కాంగ్రెస్కు పంపించడం జరిగింది। ఇలా కాంగ్రెస్ వేవ్ 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 నడుస్తుందిరా యూజ్లెస్ ఫెలో, నువ్వు ఇంటికి పోయే రోజులు దగ్గరికి వచ్చినాయి। అక్కడ నేను నిన్న కూడా చెప్పిన, ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు కాంగ్రెస్ 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 అని ప్రజలు అంటున్నారు। ప్రజలు మార్పు కోరుతున్నారు రా విధవా। ఇవాళ 2 సార్లు పేపర్ లీక్, లేకపోతే వాయిదా, లేకపోతే కోర్టు కేసులకు ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చిండ్రా రా। నువ్వు మంత్రి ఉండి ఇవన్నిటికీ వివరణ ఇవ్వవలసిన అవసరం ఉంది। మైనంపల్లి 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 అని మాట్లాడతావు, ఫస్ట్ నువ్వు మీటింగ్ పెట్టి ప్రొవోక్ చేసింది నన్ను మొదలు నువ్వు, ఒక రాక్షసుడు వెళ్ళిపోతున్నావు రా విధవా। మరి నువ్వన్నావా నేనన్నానా? నన్ను రెచ్చగొట్టకు, ఎందుకు రెచ్చగొడుతున్నావు? నీ స్థాయి నా స్థాయి కాదురా బచ్చా, కానీ నువ్వు పాలిటిక్స్ లా నా గురించి మాట్లాడుతున్నావు, కామన్ సెన్స్ ఉండి మాట్లాడుతున్నావు లేదో। మెదక్ జిల్లా అధ్యక్షుడి ఉన్నప్పుడు డైలీ 450 కిలోమీటర్స్ తిరిగేవాని నేను, మాస్టర్ ఆఫ్ ఆల్ జాక్ ఆఫ్ ఆల్ రా యూజ్లెస్ ఫెలో। 8th క్లాస్ ఉన్నప్పుడే స్కూల్ టీం లీడ్ చేసిన, ఓపెనింగ్ పోతే నాట్అవుట్ వచ్చేవాని నేను, స్పోర్ట్స్ లో కూడా నంబర్ 1 రా, వాలీబాల్ ఒక్కని మేనేజ్ చేసేవాడిని మొత్తం కోర్ట్ అంతా, షటిల్ బ్యాడ్మింటన్ ఆడేవాడిని। ఇలా షటిల్ నాతో ఆడరా వచ్చి, నా కాలు బాగలేదు, కుంటోడు, చేతగాదంటున్న కామన్ సెన్స్ ఉందారా నీకు? నేను 4th ఫ్లోర్ నుంచి లిఫ్ట్ నుంచి పడ్డరా యూజ్లెస్ ఫెలో, నా సత్తా నీకేం తెలుసురా? నేను లిఫ్ట్ నుంచి పడ్డా కూడా ఆర్యుబి ప్రాబ్లం ఉంటే వీల్ చైర్ మీద వచ్చి మీటింగ్స్ ఆర్గనైజ్ చేసి దాన్ని సార్ట్అవుట్ చేసిన సత్తా, ఆ ఘనత నాకు దక్కిందిరా చెట్ట నా కొడుక। నువ్వు ఎంపీ ఉన్నావు, ఏం చేసావు చెప్పురా అంటే మైనంపల్లి గురించి మాట్లాడతావు ఏమరా బఫూన్ మంత్రి? నువ్వు ఒక అన్నుడా చాప్ నా కొడుకువు, నా గురించి మాట్లాడతావు ఏమరా? మైనం పుల్లియన్ బిల్లియన్ నువ్వే అంటావు, మైనంపల్లికి భయపడుతున్నా అంటావు, దమ్కిచ్చుతా అంటావు, ఓ డాన్సులు తప్ప యూజ్లెస్ ఫెలో నీకు ఏం రావు, పాలమినా పూలమినా అంటావు, నీకేమైనా ఉందారా సబ్జెక్ట్ ఉందారా అసలు? నువ్వు ప్రజలకు ఏం జరుగుతుంది అన్యాయం, నీకు మంత్రి ఇచ్చింది నా గురించి మాట్లాడుతుంది కదా చూస్తే నా కొడుక। మా కార్యకర్తలు మా వాళ్ళు అంటారు అరే నీ స్థాయి కాదు నువ్వు తిట్టొద్దని, కానీ నీలాంటి వాళ్ళు తిట్టకపోతే జనాలు ఏమనుకుంటారు రా? మైనంపల్లికి చేత కాదనుకుంటారు। నేను లిఫ్ట్ మీదకి వెళ్ళి 4th ఫ్లోర్ నుంచి పడ్డా, నువ్వైతే పీక్తుంటే ఫస్ట్ నీ ముఖం చూసుకోరా, గాడిది ముఖం రా నీది, ఒక్కసారి నీ ముఖాన్ని అద్దంలో చూసుకో, నీ ముఖం నీకే నచ్చుతుందా అని। నా గురించి ఎందుకు మాట్లాడతావురా? నీ కొడుకు నీ అల్లుడు గాడేమో డూప్లికేట్ ఎంటికెళ్ళు, వాడు టోపీ రాజాగాడు, టోపీ రాజాగానేమో మహేష్ బాబు అంటావు, మహేష్ బాబుతో కంపేర్ చేసుకుంటావరా? మహేష్ బాబు టాలెంటెడ్ రా, టాలెంటెడ్, సీఎం ఎంత మంచిగా బిహేవ్ చేసిండు, నువ్వు ఒక చెత్త నా కొడుకు మంత్రిని తెచ్చి మాకు మానెత్తినే పెట్టిండ్రా। గౌరవ ముఖ్యమంత్రి మరి ఏం ఆలోచించిండో, చదువు రానోనికి సబ్జెక్ట్ లేనోనికి పైసలకు ఆశపడి నీకు ఇచ్చిండ్రా మంత్రి। హరీష్ రావు గాడేమో నీతో అనిపిస్తాడు, ఆడ చూస్తే నా కొడుకు, వాడు ఇవన్నీ చెప్పాను హరీష్ రావును, ఇవన్నిటికీ వివరణ ఇవ్వను, 1000 కోట్లు దోసుకుండు। నేను ఫస్ట్ కూడా అన్న ఇయ్యలప్పుడు అంటుండ్రా భయ్, పాలిటెక్నిక్ చేసిండు సైరాబాద్ లో, పాలిటెక్నిక్ చేసిండు రబ్బల చెప్పుతోని ట్రంక్ డబ్బతో వచ్చిండు, గొంగ కాళ్ళోడు, మరి ఆయన కూడా పేరు పెట్టాలంటే పెడితే ఈ పేరు బ్రాండ్ అయిపోతుంది। నువ్వు నన్ను మైనం పిల్లి అంటే, అమెరికాలోనే మా బాస్కు నేను గ్యాస్ స్టేషన్ లో పనిచేస్తుంటే మా బాస్కు వచ్చి పాయింట్ బ్లాంక్ లా ఇరానియన్ కు గన్ పెట్టిండ్రా, కొడితే డేర్గా చేసి నేను పడేసా కింద, వెనుక నుంచి పోయి అన్నాడు అరే ఆర్ యు క్రేజీ మ్యాన్, డోంట్ డూ దట్, దోస్ పీపుల్ ఆర్ క్రేజీ పీపుల్. ప్రాణానికంటే ఐ కేర్ ఎ షిట్ ఫర్ మై లైఫ్ అన్న. నేను లైఫ్ను కూడా లెక్క పెట్టాను రా, నేను ప్రజా సేవ చేసినా అని 100 సార్లు చెప్పిన. 30 ఇయర్స్ నుంచి నేను సోషల్ సర్వీస్ చేస్తున్నాను. నిన్న నువ్వు మాట్లాడేటప్పుడు చూసిన TV9 లోని పంపిస్తారా, TV9 వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి చేసి వాళ్ళ పనులు ఏడ నడవకుండా వాళ్ళు ఎక్కడ చేసినా వాళ్ళ పనులు ఆపిండు. హరీష్ గారు ఆపిండా ఎవడు ఆపిండు తెలియదు. వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి టోటల్ కంట్రోల్గా తీసుకుండు. నిన్న నీ ఇంటికి పంపించింది కూడా హరీష్ రావు TV9. ఆడ ఏదేదో మాట్లాడుతున్నా అవులగానిలాగా 5 కార్లు పెట్టుకుంటాడని. అరే నాది ఒరిజినాలిటీ రా, నేను కాలు ఇరిగిపోయినా నా కాలు బాగలేకున్నా వీల్ చైర్ మీద దిగి పబ్లిక్ పనిచేసినారు. ఆ ప్రజలు చూసిండ్రు. మల్కాజ్గిరి పీపుల్ నో వెరీ వెల్ దట్ నేను కరోనా టైంలో, కోవిడ్ టైంలో ఉన్నా, ఫ్లడ్స్ టైంలో ఉన్నా, నేను కాలు ఇరిగినప్పుడు నేను ప్రజల ఇంట్లో వండుకోలేరా?